పవిత్రమైన రోజు కలియుగాబ్ది 5125 పుష్య శుక్ల ద్వాదశి సోమవారం సాలివాహన శకం 1945 జనవరి 22, 2024 తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో కింది అంతస్తులో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడుతున్నది. ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకర వాతావరణం నెలకొననుంది. మీరు కూడా ప్రాణప్రతిష్ఠ రోజున శుభముహూర్త సమయానికి ముందే అనగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుప్రక్కల ఉన్న రామ భక్తులతో కలిసి భజన కీర్తనను నిర్వహించాలి. టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ మీద ఏర్పాటు చేసుకొని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించాలి. శంఖానాదము ఘంటానాదము చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి. ఆలయంలోనే కార్యక్రమం జరపాలి. సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైనవి చేయాలి. తరువాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును 108 సార్లు జపించాలి. వీటితో పాటు హనుమాన్ చాలీసా సుందరకాండ రామరక్ష స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేయవచ్చును. మొత్తం వాతావరణము సాత్వికంగా మరియు రామమయంగా మార్చుకుందాం. ప్రాణప్రతిష్ఠ దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది మరియు అనేక ఛానళ్లు కూడా ప్రసారం చేస్తాయి. ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఇంటిని విద్యుత్ దీపాలతో కూడా అలంకరించుకోవచ్చు. విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరగనుంది. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీరాముని దర్శనం కోసం మరియు నూతన మందిరమును దర్శించుకున్నందుకు అయోధ్యకి వెళ్ళవచ్చు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలను ప్రతి ఒక్కరూ కూడా తమ తమ శిరస్సులపై చల్లుకోవలను.